హై వ్యూవర్స్, వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్. ఈరోజు మనం విజయ్ బ్రదర్స్లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి కానీ, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కానీ, మనకి డైలీ వేర్కి కానీ, ఆఫీస్ పర్పస్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉండేటటువంటి శారీస్ చూపించిపోతున్నానండి. ఇవన్నీ కూడా మనకి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న షోరూమ్లో అవైలబుల్ ఉన్నాయి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ కొంచెం పార్సీ టైప్ ఆఫ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ సిల్వర్ కలర్ హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఈ బోర్డర్ ఈ శారీకి టూ సైడ్స్ మాత్రమే ఉంటుంది, హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన షోల్డర్ పార్ట్లో ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా గ్రీన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ అండ్ బ్రిక్ రెడ్ కలర్తో క్రాస్ లైన్స్ లాగా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఎండింగ్ వరకు ఉంటుంది ఇది. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం ఈ స్టైల్లో తీసుకున్నారు, త్రీ ప్లెయిన్ బోర్డర్స్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రేప్ మెటీరియల్, మనం చూస్తుంది జార్జెట్ మెటీరియల్. ఇక్కడ మనకి క్రేప్ మెటీరియల్లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ చాలా చాలా రీజనబుల్ అమౌంట్ అండి, ఓన్లీ 600 రూపీస్, 600 రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది. ఐరన్ చేయించుకున్నట్లయితే మాత్రం మనకి నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అంతా కూడా. ఇది మనకి చక్కగా లంగావనీ స్టైల్ డిజైనింగ్లో ఉంటుందన్నమాట ఈ శారీ మొత్తం కూడా. ఇక్కడ మనకి టూ కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది, ఇక్కడ బనారసీ మెటీరియల్, ఇక్కడ మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ కదా. ఇది మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఇదే బోర్డర్ ఇచ్చారు, అంటే త్రీ సైడ్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి పల్లూ పార్ట్, త్రీ కలర్స్ వేరియేషన్, మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత మనకి ఈ స్టైల్ లుక్ ఇచ్చారనమాట, కుచిల పార్ట్లో ఇలా ఇలా ఇచ్చారు లైన్స్ వైజ్గా. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది మనం చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి శారీలో మనకి బనారసీ మెటీరియల్ ఇచ్చారు కదా, అది మనకి హ్యాండ్స్ పార్ట్కి వచ్చేలాగా ఇచ్చారు. మిగిలిందంతా కూడా మనకి ఇట్లా తీసుకున్నారు. ఇది బ్లౌజ్ పార్ట్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్కి అవైలబుల్ ఉందండి, ఓన్లీ 800 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ మనం షిఫాన్ మెటీరియల్లో నక్కీ వర్క్లో చూద్దాం. నక్కీ వర్క్ అనేది ఒకప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి డిజైన్ అండి, మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ ట్రెండీగా డిజైన్ చేస్తున్నారనమాట. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఆల్ కలర్స్ యాడ్ చేశారు, ఒక 5 లైన్స్. ఇదే 5 లైన్స్ బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైప్ మీన్స్ పల్లు పార్ట్లో. ఇక్కడ మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ లైట్, ఇక్కడ మనకి మజంతా పింక్ కలర్, నక్కీ వర్క్తోని ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు, మళ్ళీ నక్కీ డిజైన్తో చిన్న డాట్ లాగా. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక పార్సీ బోర్డర్, అది కూడా మనకి జంపింగ్ కలర్స్లో ఇచ్చారు. పింక్ కలర్, క్రీమ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా మల్టీ కలర్స్లో ఉంటుంది. అది వన్ సైడ్ బోర్డర్ మాత్రమే. దానికి బ్లౌజ్ వచ్చేసి టూ బ్లౌజెస్ అండి. ఇదేమో శారీలో మనకి రన్నింగ్ కొంచెం శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సెల్ఫ్ డిజైనింగ్లో. ఇంకొకటి వచ్చేసరికి మనకి కింద పార్సీ బోర్డర్ ఇచ్చారు కదా, ఆ కలర్ బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద ఆల్ కలర్స్ ఇట్లా యాడ్ చేశారు. టూ సైడ్స్ హ్యాండ్స్ పార్ట్, వన్ సైడ్ నెక్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 800 రూపాయలకి అవైలబుల్ ఉంది, ఓన్లీ 800 రూపీస్. దాంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది, ఆ కలర్ కూడా చూద్దాం. ఇది ఇంకొక కలర్ అండి, డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ సేమ్ ఉంటుంది, కాస్ట్ కూడా మనకి సేమ్ అండి, 800 రూపీస్. ఇలా దీనికి కూడా మనకి డబుల్ బ్లౌజ్ వచ్చింది. ఒకటేమో శారీ కలర్లో ఉంటుంది బ్లౌజ్ ఇలా, ఇంకొకటేమో ఇలా ఈ స్టైల్. 800 రూపాయలకి శారీస్ అవైలబుల్ ఉన్నాయి. చక్కగా డైలీ వేర్కి కానీ, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా, లేకపోతే మనకి ఆఫీస్ పర్పస్ కూడా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయన్నమాట. ఈజీగా క్యారీ చేయొచ్చు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ మోడల్, అంటే లంగావని స్టైల్ కాదండి, మనకి కుచిల స్కర్ట్ బోర్డర్ మోడల్ ఇచ్చారు. త్రీ సైడ్స్ కూడా ఇలా బనారసీ ఒక మల్టీ కలర్స్ కాంబినేషన్లో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది త్రీ సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రేప్ కలర్ మీద డార్క్ కలర్తో కొంచెం జిగ్జాగ్ స్టైల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బనారసీ డిజైన్లో తీసుకున్నారనమాట ఫ్యాబ్రిక్ అనేది, ప్రింటెడ్ మోడల్ మల్టీ కలర్స్. ఇది ప్యాచ్ వర్క్ కాదండి, ఒకటే ఫ్యాబ్రిక్లో ఒకటే టైప్ ఆఫ్ పీస్లో మనకి కలర్స్తో కొంచెం షేడెడ్ లాగా ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇది మనకి బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్ అండి, 500 రూపాయలకే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో చూస్తున్నాం, ఈజీగా క్యారీ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చాక్లెట్ కలర్లో చూస్తున్నాం. ఇది మొత్తం ఇలా ఉంటుందండి, బ్రాసో డిజైన్లో ఉంటుంది మొత్తం. దాని మీద చిన్న చిన్న బుటీస్, మ్యాంగో డిజైన్ కూడా యాడ్ చేశారు. పైన వచ్చేసరికి బాదం షేప్ డిజైన్ కూడా ఉంటుంది. ఇది మనకి త్రీ సైడ్స్ ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది, చక్కగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చూసాం కదా, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి మిస్ చేశారు. సేమ్ బ్రాసో డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఉంటుంది బోర్డర్.
ఈ సారీ కాస్ట్ కూడా మనకి 500 రూపీస్కి అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్ అమౌంట్, 500 రూపాయలు. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, గ్రేప్ కలర్. ఈ గ్రేప్ కలర్కి మొత్తం కూడా మనకి ప్రింటెడ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మోడల్ ఇచ్చారు. దాంతోపాటు సీక్వెన్స్ వర్క్ కూడా మనకి చమ్కీ కూడా ఇచ్చేసరికి మంచి షైనింగ్ కనిపిస్తుంది. ఆల్ ఓవర్ ఉంటుంది ఇలా. దీంట్లో పళ్ళు కూడా మనకి ఆల్ ఓవరే ఇచ్చారు ఇట్లా ఈ స్టైల్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఆ డిజైన్ మిస్ చేసి మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ కూడా కవర్ చేశారు. కింద చక్కగా మనకి హ్యాండ్స్ అనేది క్రీమ్ కలర్ రావడం వలన చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓన్లీ 700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉందండి. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి 4 శుక్రవారాలు చేసుకుంటారు కదా. సెకండ్ వీక్ ఎవరైనా చేసుకున్నట్లయితే కనుక 3rd వీక్ కానీ 4th వీక్ కానీ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ రేట్కి. ఎక్కువ మనం కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ రేట్కి ఇలా మంచి మంచి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి మనం రోలింగ్ చేయించుకున్నట్లయితే మనకి లెంత్ అనేది పెరుగుతుందండి. ఇక్కడ మనకి 3 సైడ్స్ కూడా చక్కగా ప్యాచ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బనారసీ మెటీరియల్, మనకి బనారసీ డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో బీట్స్ డిజైన్ అవుట్లైన్ ఇచ్చారనమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా 600 రూపీస్కి అవైలబుల్ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసి 2 హ్యాండ్స్కి కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇలా ఇచ్చారు. ఇది రోలింగ్ చేయించినట్లయితే మనకి లెంత్ అనేది ఇలా పెరుగుతుంది. మీకు ఇలా తెలుస్తుంది కదా, కొంచెం ఇట్లా వస్తుంది, లెంత్ పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్లో షేడెడ్లో ఇచ్చారు ఈ సారీ. పైన వచ్చేసరికి చక్కగా మనకి ఒక పెళ్లి టైప్ ఆఫ్ లుక్, ఒక పల్లకిలో తీసుకువెళ్తున్నట్లుగా పెళ్లి కూతురు డిజైన్ చేస్తారు. ఇదంతా కూడా పార్సీ బోర్డర్ ఉంటుంది. 3 సైడ్స్ కూడా, 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి మరూన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత సెల్ఫ్ డిజైనింగ్తో పాటు మనకి మిర్రర్ వర్క్ కూడా మిడిల్ పార్ట్ ఉంటుంది. పైన డార్క్ మెహందీ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి కొంచెం లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్. 700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉందండి. చాలా చాలా రీజనబుల్ అమౌంట్, హోల్సేల్ రేట్సే మేము మెన్షన్ చేస్తున్నాం, 700 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి మనకి బాందిని డిజైనర్ శారీ ఉంది. చాలా 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 కలర్ఫుల్గా ఉంది శారీ అంతా కూడా. చక్కగా మనకి బాందిని డిజైన్తో బాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ మనకి బనారసీ బోర్డర్ ఇచ్చారు. ఇలా మిడిల్ పార్ట్ అంతా కూడా బాందిని డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ వరకు ఉంటుంది. దీనిపైన కూడా అక్కడక్కడ మనకి నక్కీ వర్క్ అనేది బాందిని డిజైన్ లోపల యాడ్ చేశారు. ఇది మనకి పళ్ళు, పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్ మీద బాందిని డిజైన్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. బాగుంది. ఈ ఎపిసోడ్లో మనం చూసిన శారీస్ కాస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ 900 రూపీస్ కూడా ఎక్కడ లేదండి. 900 రూపీస్ లోపే, అంటే 800 రూపీస్ లోపు ఉన్నటువంటి శారీసే చూస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 700. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయండి, కాకపోతే మన షోలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి మేము కొన్ని వెరైటీసే చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ షోలో చూసిన శారీస్ అన్నీ కూడా చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న షోరూంలో అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసే శారీస్ అన్నీ కూడా చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న షోరూమ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకెట్పల్లి, అంటే జేఎన్టీయూ నుంచి మియాపూర్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, జేఎన్టీయూ దాటగానే ఉంటుందండి. మనకి మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చర్మాస్ పక్కనే ఉంటుంది. అలాగే ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేటలో ఉంది. కానీ కొత్తపేట షోరూమ్ వచ్చేసి కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ షోరూమ్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, ఆ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి.